హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కే సర్ణి ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్ని మీకు చేస్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎవరు కూడా మీ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ యొక్క వీడియోలో మనకు ముఖ్యంగా ఉన్నవి ఏంటంటే పరీక్షలు రాయకుండానే విద్యార్థులందరినీ పాస్ చేసినటువంటి ఒక యూనివర్సిటీ దాని గురించి చూద్దాము పాలిటెక్నిక్ సెట్ వాయిదా నెక్స్ట్ ఉచితంగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి ఇంటర్బోర్డ్ అన్ని ప్రవేశ పరీక్షల కొరకు నెక్స్ట్ ఐసెట్ దరఖాస్తు తేదీ పెంపు సో మరిన్ని విద్యావర్తల కోసము చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సో కనీసం ఒక్కరికైనా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఓకే లెట్స్ స్టార్ట్ ద క్లాస్ సో పరీక్ష పరీక్షలు లేకుండానే చేతికి పట్ట హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయము నిర్ణయము లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చివరి సెమిస్టర్ విద్యార్థులను పరీక్షలను ఐచ్ఛికం చేసింది గతంలో జరిగిన సెమిస్టర్లు ఇంటర్నల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా అన్నింటిని కలిపి సగటు తీసి చివరి సెమిస్టర్ గ్రేడ్ పాయింట్లు వర్సిటీలోనే కేటాయిస్తుంది సో ఈ గ్రేడ్లను విద్యార్థికి తెలియజేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా సో ఎగ్జామ్ రాయకుండానే ఈ యొక్క హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వారికి స్టూడెంట్స్ అందరిని కూడా పాస్ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఐటీఐ విద్యార్థులకు ఎల్పి సెట్ వాయిదా ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్స్ రెండు ఏడాదిలో ప్రవేశించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించ తలపెట్టిన లేటర్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను కరోనా కారణంగా వాయిదా వేసినట్లుగా సంచాలకులు యుఎస్ఎన్ మూర్తి తెలిపారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల ముప్పైవ తేదీ వరకు పొడిగించినట్లుగా ఇక్కడ మనకు తెలియచేయడం జరిగింది ఓకేనా ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు కూడా పొడిగించారు ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసేది ఉంటే చేయండి ఓకే నెక్స్ట్ వన్ ఉచితంగా ఇంటర్ బోర్డ్ ఆన్లైన్ పరీక్షలు ఎవరికి మరి ఒక ఆన్లైన్ పరీక్షలో చూద్దాము జేఈఈ మెయిన్స్ ఎంసెట్ నీట్ పరీక్షలకు సంసిద్ధమవుతున్న వారికి ఉచిత ఆన్లైన్ నమూనా పరీక్షలు అంటే మోడల్ టెస్ట్లన్నీ కూడా నిర్వహిస్తామని ఇంటర్బోర్డ్ కార్యదర్శి జలీల్ తెలిపారు ఆసక్తిగా ఉన్న విద్యార్థులు టీఎస్సిఎల్ఈ డాట్ ర్యాంకర్ డాట్ లో ఎల్వో అనేటువంటి లింకు ద్వారా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు సో యూజర్ ఐడి పాస్వర్డ్లను వారి మొబైల్ నెంబర్లకు పంపిస్తామని వాటితో లాగిన్ అయి పరీక్షలను రాయవచ్చని పేర్కొన్నారు సందేహాలకు ప్రోగ్రామ్ సమన్వయకర్త డాక్టర్ బహుగుణ గారిని సంప్రదించవలసిందిగా వీరు కోరడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇది కూడా నెక్స్ట్ ఐసెట్ దరఖాస్తు గడువు ఐదు వరకు పెంపు రాష్ట్రంలోని ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసము నిర్వహించే ఐసెట్ ట్వంటీ ట్వంటీ దరఖాస్తుల గడువును పొడిగించినట్లుగా ఐసెట్ కన్వీనర్ ఆచార్య కె రాజ్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు వచ్చే నెల ఐదవ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించింది సో ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు కూడా ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ఏపీ పీజీఈసెట్ దరఖాస్తు గడువు పెంపు అంటే ఆంధ్రప్రదేశ్ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈ సెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు మే ఏడు వరకు పొడిగించినట్లుగా సెట్ కన్వీనర్ ఆచార్య పేరు శ్రీనివాసరావు తెలిపారు అభ్యర్థులు సెట్ వెబ్సైట్ నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని పూర్తి వివరాలు వెబ్సైట్ నుంచి పొందవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా మే ఏడు వరకు పొ పొడిగించారు అన్నీ ఏంటి అవి పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించేటువంటి ఏపీ పీజీఈ సెట్ ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ సో అన్నీ కూడా మీకు అర్థమైనాయి అనుకుంటాను చాలామంది కూడా అడుగుతున్నారు డైలీ వీటి గురించి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి దానికోసము ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కకున్న బెల్ ఐకాన్ను కూడా అప్డేట్ చేయండి ఫ్రెండ్స్ దానిపైన క్లిక్ చేసి ఆల్వేస్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎనైస్ డే బాయ్